అమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు బొంబాయి రవ్వతో రవ్వ ఇడ్లీ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 10 లేక 12, రుచికి సరిపడ ఉప్పు, పోపుకి సరిపడ నూనె, చిటికెడు ఇంగువ, ఇనో సాల్ట్ 1 టీ స్పూన్, ఇనో సాల్ట్ 1 టేబుల్ స్పూన్, బటర్, చిటికెడు సోడా, సన్నగా తురిమిన క్యారెట్ కోరు 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర 1/2 కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి, కరివేపాకు 10 రెబ్బలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నీళ్లు తగినన్ని. పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని 1 పాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకోవాలి. వెన్న కరిగాక దీనిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, ఈ 3 వేసుకుని వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగాక జీడిపప్పు వేసుకోవాలి. ఇవి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని క్యారెట్ తురుము, కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఇది అంతా చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే పోపు మాడిపోతుంది. చూసారు కదా, పోపు వేగిపోయింది. బొంబాయి రవ్వ వేసి వేయించుకుందాం. బొంబాయి రవ్వ పచ్చివాసన పోయేంత వరకు సన్న సెగన వేయించుకోవాలి. ఇది కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని 1 పళ్ళెంలోకి తీసుకోవాలి. చూసారు కదా, వేగిపోయింది. ఇది 1 పళ్ళెంలోకి తీసుకుని చల్లార్చాక అప్పుడు పెరుగు వేసి కలుపుకోవాలి. వేయించుకున్న పోపు మిశ్రమం చల్లారిపోయింది కదా, ఇది 1 బౌల్లోకి తీసుకుని పెరుగు వేసి మిక్స్ చేసుకుందాం. పెరుగు, సోడా 1/2 టీ స్పూన్, ఇనో సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాం. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇది ఇడ్లీ పిండి మాదిరిగా వచ్చేటట్టు వాటర్ వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. పిండి రెడీ అయిపోయింది కదా,
దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ నానిన తర్వాత ఇడ్లీలు వేసుకోవాలి. ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని దానిలో నీళ్లు పోసుకోవాలి. ఒక 1 గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరి. ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇడ్లీ రేకులను తీసుకుని వాటికి ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేస్తే ఇడ్లీలు అంటుకోకుండా వస్తాయి. కింద రేకు వదిలేసి పెట్టుకుంటే ఇడ్లీ ఏమన్నా పొంగినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇడ్లీ పిండి నానిపోయింది కదా, దీన్ని ఇడ్లీ ప్లేట్లలోకి వేసుకుందాం. దీనిలో లైట్గా క్యారెట్ ఇలా వేసుకుని అన్ని ప్లేట్లలో అడుగు భాగాన క్యారెట్ తురుము వేసుకుని పైన ఇడ్లీ పిండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా గట్టిగా ఉంది కదా, కొద్ది వాటర్ వేసుకుని కలుపుకుని పిండి ఈ విధంగా వచ్చాక ఇడ్లీలు వేసుకోవాలి. మరీ నిండా వేస్తే బాగా లావుగా వస్తాయి కాబట్టి పిండి కొంచెం పల్చగా వేసుకుంటే పొంగి పైదాకా వస్తాయి. ఈ విధంగా అన్ని ప్లేట్లలో పిండిని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ పెట్టుకోవాలి. దానిలో ఇందాక వేసుకున్న ఇడ్లీల స్టాండ్ని ఈ విధంగా పెట్టుకుని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 15 మినిట్స్ అయిపోయింది కదా, ఇడ్లీ తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. లిడ్ ఓపెన్ చేసి స్టాండ్ని బయట పెట్టుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ చల్లారాక ఒక స్పూన్తో తీసుకోవాలి. ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా రౌండ్గా ఇలాంటి ఇడ్లీ వచ్చేస్తుంది. అన్ని ఇడ్లీలని ఈ విధంగా తీసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మామూలు ఇడ్లీ అయితే ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలి కదా, అలా కాకుండా రవ్వ ఇడ్లీ అయితే ఒక 15 మినిట్స్లో అప్పటికప్పుడు రెడీ చేసుకుని గెస్ట్లకి పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇది కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే బాగుంటుంది. చూసారు కదా, రుచికరమైన బొంబాయి రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.